హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ కలెక్షన్స్ మీలో ఎవరైనా ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈరోజు వచ్చేసి శ్రావణ్ శుక్రవారం కాబట్టి మొదటి శుక్రవారం కాబట్టి శుభప్రదంగా అన్నీ కూడా నక్షి జ్యువెలరీ సెట్స్ని తీసుకువచ్చాను అలాగే ప్రతిదీ ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ సెట్స్నే తీసుకుని వచ్చాను అందరికీ కూడా అందుబాటు ధరల్లోనే లభిస్తాయి హోల్సేల్ ప్రైజెస్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి ఎటువంటి రీసెల్లర్స్ మార్జిన్స్ మీకు యాడ్ అవ్వకుండా డైరెక్ట్ డీలర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్నైనా చాలా ఈజీగా పర్చేస్ చేయవచ్చు పర్చేస్ చేయడం ఎలానో తెలియదా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను డైలీ పోస్ట్ చేసే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా చాలా ఈజీగా చూడగలుగుతారు అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఎవరైనా కనుక వీడియోని స్కిప్ చేస్తున్నట్లయితే స్కిప్ చేయొద్దు కంటిన్యూగా చూడండి ఎందుకంటే స్కిప్ చేయడం ద్వారా నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ మీరు మిస్ అవుతారు అలాగే కొన్ని ప్రోడక్ట్స్ని కూడా మీరు మిస్ అవుతారు మీలో ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ అనే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ ఆ మొబైల్ నెంబర్కి ఆ స్క్రీన్షాట్ని సెండ్ చేయవలసి ఉంటుంది స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్గా ఉన్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇఫ్ యూ ఓకే ఫర్ ఇట్ బుక్ చేసుకోండి లేదంటే ఎవరు కూడా సీఓడి కోసం ఆర్గ్యూ అయితే చేయవద్దు మీరు స్క్రీన్షాట్ సెండ్ చేసిన తర్వాత ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మనీ సెండ్ చేయవలసి ఉంటుంది మనీ సెండ్ చేసి దాని స్క్రీన్ షాట్ సెండ్ చేసిన తర్వాత నేను మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక సెవెన్ టు టెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది వన్స్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేశాక రిటర్న్ కానీ క్యాన్సిలేషన్ కానీ ఎక్స్చేంజెస్ కానీ ఎటువంటి ఆప్షన్స్ లేవు ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్కి ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాము డ్యామేజ్ ఉందని మరి మాకెలా తెలుస్తుంది కాబట్టి మీరు ఓపెనింగ్ వీడియో తీయవలసి ఉంటుంది ప్రోడక్ట్ మీ చేతికి రాగానే దానిని ఓపెన్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఫోర్ సైడ్స్ కూడా కట్ అండ్ క్లారిటీగా చక్కగా నీట్గా వీడియో తీసినట్లయితే ఆ వీడియో నాకు కనుక సెండ్ చేసినట్లయితే అందులో మొత్తం క్లారిటీగా కనిపించినట్లయితే ఎక్కడ కట్ అండ్ లేకుండా ఉంటే నేను ఆ వీడియోని యాక్సెప్ట్ చేస్తాను మీరు వీడియో తీసేటప్పుడు ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి సీజర్స్ యూజ్ చేయకూడదు యూజ్ విత్ యువర్ హ్యాండ్ హ్యాండ్తోనే కట్ చేసి వీడియో తీసి అది నాకు సెండ్ చేసినట్లయితే నేను ఆ వీడియోని యాక్సెప్ట్ చేస్తాను ఆ వీడియోలో కనుక ఎక్కడైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి అది బై సెల్ఫ్ మీరు సెల్ఫ్గా రిపేర్ చేసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ని నేను యాక్సెప్ట్ చేసి మీకు ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ అనేది చేస్తాను ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మీకు మళ్ళీ రీషిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి ఓకేనా ఎందుకంటే మళ్ళీ ప్రోడక్ట్ మా దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ మీకు రావాలంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడతాయి ఆర్డర్ అయితే ఇలా బుక్ చేసుకోవాలి అండ్ వన్స్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు వన్ ఆర్ టూ డేస్లో ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని మీకు ఒక స్టిక్కర్ సెండ్ చేయడం జరుగుతుంది ఆ స్టిక్కర్ కనుక టూ డేస్ అయినా సరే మీకు కనుక నేను సెండ్ చేయనట్లయితే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇన్ కేస్ మీరు కనుక మెసేజ్ చేయనట్లయితే తర్వాత నేను దానికి రెస్పాన్సిబిలిటీ అయితే కాదు అండ్ త్రీ డేస్లో డిస్ప్యాచ్ అయిపోగానే మీకు ట్రాకింగ్ అనేది ఇచ్చేస్తాను బై సెల్ఫ్ పర్సనల్లీ మీరే ట్రాకింగ్ని చెక్ చేసుకోవచ్చు ట్రాకింగ్ కోసం నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరు ప్రతిసారి నన్ను అడగాల్సిన అవసరం కూడా ఉండదు మీకు కావాల్సినప్పుడు మీరు ట్రాక్ చేసుకోవచ్చు ట్రాకింగ్లో కనుక మీకు డెలివరీ అయిపోయినట్లు చూపించి కానీ మీకు ప్రోడక్ట్ కనుక డెలివరీ కాకపోయినట్లయితే నాకు వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి చేయకుండా ఉన్నట్లయితే దానికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకంటే మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది కదా ఇది వచ్చేసి ఆర్డర్ ప్రాసెస్ ఇంకేమైనా మీకు కనుక డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి ఎవరూ కూడా కాల్స్ అయితే చేయవద్దు ఓన్లీ కామెంట్ ఆర్ మెసేజ్ ఇన్ వాట్సాప్ ఆర్ కామెంట్ సెక్షన్ దట్స్ ఎందుకంటే మీరు కాల్ చేసినా సరే మీరు ఎవరో నాకు తెలియదు అదే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీరు స్క్రీన్షాట్ సెండ్ చేస్తారు కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ గురించి అడుగుతున్నారు అనేది నాకు క్లారిటీ అనేది వస్తుంది నేను దానికి గురించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పగలుగుతాను అదే మీరు కాల్ చేసి అడిగినట్లయితే దేని గురించి అడుగుతారో నాకైతే తెలియదు కదా అందుకని ఎవరు కూడా కాల్స్ చేయవద్దు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే రీసేలర్స్ కనుక ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చేస్తాను అందులో వచ్చేసి జ్యువెలరీ అండ్ క్లాతింగ్ సెక్షన్ అన్నీ కూడా పెడతాను మీరు రీసేల్ చేసుకోవచ్చు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాస్ట్ డీటెయిల్స్ కూడా చెప్తాను ప్రతిదీ కూడా క్లియర్ అండ్ కట్ డీటెయిల్స్గా మీకు ఆ గ్రూప్లో చెప్పేస్తాను మీరు దానికి మార్జిన్ యాడ్ చేసుకుని రీసేల్ అనేది చేసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబర్స్ ఎవరైనా రీసేల్ చేసుకోకుండా ఎటువంటి మార్జిన్ యాడ్ కాకుండా ఓన్లీ డీలర్ నుంచి వచ్చే హోల్సేల్ ప్రైస్కి కొనాలనుకున్నట్లయితే మీరు కూడా గ్రూప్లో జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అయిపోయినట్లయితే ఒరిజినల్ కాస్ట్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మిడిల్లో ఎవరు రీసెల్లర్స్ ఉండరు మీకు మార్జిన్స్ ఎటువంటివి యాడ్ అనేవి అవ్వవు ఓకే కదా ఇది చూసారా ఎంత బాగుందో లాంగ్ హారం నక్షి వచ్చేసింది నక్షి అమ్మవారు అండ్ విక్టోరియా బీట్స్ చాలా బాగున్నాయి కదా మోనాలిసా విక్టోరియా బీట్స్ అండ్ ఇది వచ్చేసి లాంగ్ హారం ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా లాంగ్ హారం సెట్స్నే చూపించాను ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మ్యారేజెస్ సీజన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు సింపుల్గా ఉండాలి కానీ ఒక్కటే ఐటెం వేసుకుని హెవీగా కనిపించాలి సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను సింపుల్గా ఉన్న మంచి గ్రాండ్ లుక్ని వచ్చే ఆర్నమెంట్స్ని చూపిస్తున్నాను ఎవరైనా కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే డ్యామేజ్ మీన్స్ డ్యామేజ్ అంటే చాలామంది ఎక్కడైనా స్టోన్ మిస్ అయితే మాకు ఎక్స్చేంజ్ చేయండి ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది డ్యామేజ్ వచ్చింది అని చెప్తున్నారు కదా డ్యామేజ్ అంటే ఏంటి అంటే ఏదైనా ప్రోడక్ట్ బ్రోక్ అయిపోయినట్లయితే దానిని మీరు మీ అంతటికి మీరు సెల్ఫ్గా రీపేర్ చేసుకున్నట్లయితే దానిని డ్యామేజ్ కింద యాక్సెప్ట్ అనేది చేస్తాను ఎక్కడైనా స్టోన్ కానీ బీడ్స్ కానీ ఏవైనా మిస్ అయినట్లయితే దానిని డ్యామేజ్ కింద తీసుకోము ఎక్కడైనా చైన్లో లింక్స్ మిస్ అయినా కూడా దానిని కూడా డ్యామేజ్ కింద తీసుకోము లింక్ని మళ్ళీ మీరు ఫిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకోలేను అనుకున్న ప్రోడక్ట్ అనేది ఉంటుంది కదా దానిని నేను ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాను ఎక్స్చేంజ్ అంటే మీకు వచ్చిన పీస్ని నేను రిటర్న్ చేసుకుని మళ్ళీ మీకు న్యూగా ఎటువంటి డ్యామేజ్ లేని పీస్ని మీకు అందజేయడం దానిని ఎక్స్చేంజ్ అని అంటారు ఓకే కదా మీలో ఎవరైనా ఈ వీడియోస్ చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ పెట్టాలని కూడా అనిపిస్తుంది ఇది వచ్చేసి బ్రైడల్ లుక్కి ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ ఉందని చెప్తూనే ఉన్నాను కదా ఆ మ్యారేజెస్ సీజన్లో కూతురికి ఏ టు జెడ్ మొత్తం టోటల్గా ఈ సెట్ అనేది సరిపోతుంది చూసారు కదా హిప్ బెల్ట్ లాంగ్ హారం షార్ట్ హారం మాగంటికా ఇయర్ రింగ్స్ అండ్ అరవంకీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సింపుల్గా గ్రాండ్ లుక్లో ఉన్న కాసుల పేరు విత్ ఇయర్ రింగ్స్ అండ్ నక్షి అమ్మవారు వచ్చేసారు మీడిల్లో అండ్ కాసులు వచ్చేసి చాలా స్మాల్ స్మాల్గా ఉన్నాయి అండ్ పీకాక్ కూడా వచ్చింది చూడటానికి అదిరిపోయింది కదా వేసుకున్నా కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్క కలెక్షన్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు అన్నీ కూడా హోల్సేల్ కాస్ట్లోనే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి మర్చిపోమాకండి మీరు ఏమైనా మార్జిన్స్ యాడ్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నట్లయితే ఏవి ఉండవు ఎటువంటి మార్జిన్స్ రీసెలర్స్ ఉండరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి మీకు ఇంకా డౌట్గా ఉన్నట్లయితే గ్రూప్లో జాయిన్ అయిపోయి ఒకసారి ప్రతిదీ కాస్ట్ డీటెయిల్స్ చూడండి చూశాక మీరే షాక్ అవుతారు ఓకే కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అలాగే మీరు ఒక కామెంట్ కూడా చేసినట్లయితే నాకు ఇంకా కొంచెం మోర్ సపోర్టివ్ ఎక్కువగా ఉన్నట్లని అనిపిస్తుంది లాంగ్ హారమ్స్ షార్ట్ హారమ్స్ హిప్ బెల్ట్స్ అన్నీ పెడుతూనే ఉన్నాను మీకు ఇంకా ఏవైనా కలెక్షన్ కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఆ కలెక్షన్ని చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ